ओके अंदर की शुभ उदयम अंदर की शुभ उदयम अम्मा अलग इप्पुडु मनं चेप्पुकोबोये क्लास सिक्स्त क्लास फस्ट लेसन स्वातंत्र जेंडा ओके अम्मा फस्ट लेसन स्वातंत्र जेंडा दीन रासिनटुवंटि कवि पेरु देवुलपल्लि वेंकट कृष्ण शास्त्री देवुलपल्लि वेंकट कृष्ण शास्त्री ओके नमः देवुलपल्लि वेंकट कृष्ण शास्त्री कालम वच्चेसि 1897 జన్మించారు 1980 లో చెన్నైర్ జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర చంద్రపాలెం అనే గ్రామంలో జన్మించారు రచన వచ్చేసి కృష్ణపక్షం ఊర్వశి తర్వాత సాహిత్య వ్యాసాలు కళప్రపూర్ణ పద్మభూషణ్ ఒకసారి చూడండి స్వతంత్ర జెండా రాసినటువంటి పేరు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ఆయన కాలం వచ్చేసి అంటే 1897 జన్మించారు 1980 చంపారు అలాగే జన్మస్థలం వచ్చేసి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర చంద్రపాలెం అనే గ్రామంలో జన్మించారు అలాగే ఆయన రాసినటువంటి రచనలు కృష్ణపక్షం ఊర్వశి సాహిత్య వ్యాసాలు సినిగేయాలు ఏమన్నా నెక్స్ట్ విడుదల వచ్చేసి కళప్రపూర్ణ పద్మభూషణ్ ఓకేనమ్మా కవి పరిచయం వస్తే కనుక ఇలా రాయాలి 2 మార్క్స్ వస్తుంది ఓకేనా
మతం దాటి
మతం అడ్డొస్తుంది, కొలం అడ్డొస్తుంది. కొద్ది గొప్ప దాటి చూడండి, అడ్డు గోడలు లేని ధనిక పేద అటువంటి భేదాలు కనిపించినటువంటి చూడండి. సమభోగం సమభాగ్యం సమ సంస్కృతి దాటి సమభోగం అంటే ఏంటి, అందరూ కలిసి ఒకే రీతిగా ఉండాలన్నమాట, సంపదను సమానంగా పంచుకునే వాళ్ళం, అటువంటి దేశం మనకి కావాలని చెప్తున్నాడు. అలాగేనండి, సమభోగం సమభాగ్యం సమ సంస్కృతి భోగ భాగ్యాలతో సర్వ సమానత్వంగా ఏర్పడి సమాన సంస్కృతి రావాలి అని కోరుతున్నాడు. కొత్త కొత్త శాంతి కొత్త కాంతి భరతావని నిండా ఎత్తగో ఎత్తి ఎత్తు ఆకాశం నిండా, అటువంటి కొత్త శాంతిని మనం కోరుకోవాలని చెప్తున్నాడు. చూడండి, సమాన సంస్కృతి చూపించడం అంటే ఏంటి, అందరం సంతోషంగా ఒక చోట చేరి సంతోషంగా ఉన్నామనుక అది శోభ అంటే సంతోషం యొక్క శోభ అనమాట. అది ఎక్కడ నిండాలని చెప్తున్నాడు, ఈ భారతదేశం అంతా కూడా అటువంటి కొత్త శోభతో నిండిపోవాలని, మన స్వాతంత్రపు జెండాని అటువంటి రీతికి ఎగరవేయమని చెప్తున్నాడు. ఈ జెండాని ఆకాశం అంతా నిండేలాగా వ్యాపించేలాగా ఎగరవేయండి అని కవి మనకు ఉద్దేశం చెప్తున్నాడమ్మా. మళ్ళీ చూడండి, ఎత్తండి ఎత్తండి ఎత్తలే స్వాతంత్రపు జెండా చూడండమ్మా. మన స్వాతంత్రానికి గుర్తయినటువంటి జెండాని ఏం చేయాలని చెప్తున్నాడు, ఎగరవేయమని చెప్తున్నాడు. అలాగే ఎక్కడ ఎగరవేయాలి, ఆకాశం అంతా కూడా రెపరెపలాడే విధంగా ఎగరవేయమని చెప్తున్నాడు. అలాగే వినివీధులు మించేటట్లుగా అంటే ఆకాశం అంచులు దాటి, ఇది మనందరి జెండా, ఇది మనకు అందరికి సంబంధించినటువంటి జెండా, ఎందరో వీరు ప్రాణాలను సైతం కోల్పోయి మనకి ఇచ్చినటువంటి జెండా కాబట్టి ఈ ఇది దేనికి గుర్తని చెప్తున్నాడు, స్వాతంత్ర్యానికి గుర్తని చెప్తున్నాడు. దీన్ని చూసినప్పుడు మన దేశీయులు ఏం చేయాలంటే కొత్త ఉద్వేగం అలాగే కొత్త ఉత్సాహం పుట్టుకు రావాలని చెప్తున్నాడు. ఇది దేశమంతటా వ్యాపించాలని. అలాగే బాగా డబ్బున్న వాళ్ళు, కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు, పగరెక్కిన వాళ్ళు, అలాగే తెలివి లేని వాళ్ళు, అధికారం పొందకూడదు, ఇలా చాలా బీదవాళ్ళు, దురదృష్టవంతులు, నియంత్రణ లేని కొత్త ప్రపంచం కొత్త కాలం రావాలి అని మనకి కవి చెప్తున్నాడమ్మా. అలాగే కుల మతాలు అడ్డుగోడల్ని, అటువంటి అడ్డుగోడలు లేని పేద ధనిక భేదాలు కనిపించకూడదు, శాంతిని సంపదను సమానంగా పంచేటటువంటి దేశం మనకి కావాలి అని, భోగభాగ్యాలతో సమానత్వంగా ఏర్పడాలని, సమాన సంస్కృతి శోభిల్ల విధంగా భారతదేశం నిండా ప్రసరించే విధంగా మన స్వాతంత్రపు జెండాని ఎగరవేయాలని, ఈ జెండాను ఆకాశం నిండా వ్యాపించేలా ఎగరవేయాలి. ఓకేనమ్మా, మీకు లెసన్ అర్థమైందా, స్వాతంత్రపు జెండా. అలాగే దీన్ని రాసినటువంటి కవి పేరు చెప్పాను కదా, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. కాలం 1897, 97 జన్మించారు, 1980లో మరణించారు. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర చంద్రపాలెం అనే గ్రామంలో జన్మించారు. రచనలు వచ్చేసి కృష్ణపక్షం, ఊర్వశి, సాహిత్య వ్యాసాలు, సినీ గేయాలు. బిరుదులు కళప్రపూర్ణ, పద్మభూషణ్. అర్థమత్తు లహంకృతులు, అందమతులు రాణి, నిర్భేదలు, నిర్భాగ్యులు, నిరంకుశులు లేని, కొత్త జగం, భరతావని నిండా ఎత్తమంటే
చూడండి ఇందులోని దీనికి అర్థం ఏంటంటే భావం బాగా చూడండి అత్తమత్తుల అంతృతుల అంతమత్తుల గాని నిరుపేదల నిర్భాగ్యుల నిరంకుశులు లేని కొత్త జగం కొత్త యుగం భరతావని నిండా ఎత్తమంటే ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. ఇక్కడమ్మ చూడండి అర్థమత్తుల అంకృతులు ఇక్కడ చూడండి అర్థమత్తుల అంకృతులు అంటే బాగా డబ్బు ఉండి ఏమ చూడండి అంధమతులు గాని అంటే కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు. ఓకేనమ్మా. తర్వాత నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని అన్నాడు చూడండి బీదవాళ్ళు దురదృష్టవంతులు నియంతలు లేని. ఓకేనమ్మా. కొత్త యుగం భరతావని నిండా చూడండి కొత్త ప్రపంచం యుగం అంటే ప్రపంచం ఏమా. తర్వాత భరతావని అంటే కొత్త కాలం అటువంటి కొత్త కాలం అంట రావాలంటే మన భారతదేశం అంతటా కూడా వ్యాపించాలి అని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి మనకి సంబోధిస్తున్నాడు. ఓకేనమ్మా. మళ్ళీ చూడండి అర్ధమత్తుల అంధృతులు అంధమత్తులు రాని చూడండి బాగా డబ్బు ఉండి కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు చూడండి నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేనంటే పొగరెక్కిన వాళ్ళు బీదవాళ్ళు దురదృష్టవంతులు నియంతలు లేని కొత్త జగం కొత్త యుగం భర్త అని అంటారు. కొత్త జగం అంటే కొత్త ప్రపంచం కొత్త కాలం భర్త అని అటువంటి భారతదేశం అంతటా కూడా వ్యాపించాలి అటువంటి కాలం రావాలి అని మాకు చెప్తున్నాడు. ఓకేనమ్మా. అలాగే చూడండి మీకు హెచ్డబ్ల్యూ అలాగే కవపరిచయం చెప్పాను కదమ్మా దీని కవపరిచయం ఒకటి అలాగే ఇచ్చినటువంటి ఈ పోయం మీకు అర్థమైంది కదా. ఈ పోయము కవపరిచయం ప్లస్ ఈ రెండు కూడా మీకు హెచ్డబ్ల్యూ ఏమ కవపరిచయం ప్లస్ ఈ యొక్క పోయం ఈ రెండు కూడా హోంవర్క్ లో చేయండి.